ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? దేని గురించి వచ్చింది? నేను సూర్యాపేట నుంచి వచ్చాను. చెప్పండి మీరు పేరు? నా పేరు వెంకన్న, చింతా వెంకన్న. మా సూర్యాపేట జిల్లా నిరుద్యోగ జేసి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నేను. ఓకే ఓకే. నిరుద్యోగ జేసి చైర్మన్? మీరు చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇద్దాం అని చెప్పాను. పోయినసారి కూడా పోటీ చేసిన అన్నగారు. ఓకే. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొద్ది స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయాను. ఇప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడు 46 జియో మీద కానీ ఇట్లాంటి విషయంలో సీఎం గారికి చెప్పే అంతే అంత ధైర్యం మల్లన్న గారికే ఉన్నది. మంచి అన్న చేయడం విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. ఎందుకు మల్లన్నకి ఓటేయాలి? మల్లన్నకు ప్రశ్నించే తత్వం ఉన్నది. ఓకే. ఈ రోజు నుంచే కాదు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మల్లన్న గవర్నమెంట్ని అన్ని విధాలుగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి చాలా మందికి మేలు చేసింది. ఓకే. హాస్పిటల్లో కానీ విద్యార్థులకు కానీ అట్లాంటివి చాలా చేసిండు. ఇప్పటికి కూడా 46 జియో ఒక్కటి కనుక చేస్తే ఇంకా విద్యార్థులు చాలా మంది డెఫినెట్గా ఆల్రెడీ తీన్మాన్ మల్లన్న 46 జియో గురించి ఒక లెటర్ కూడా ఇచ్చేసిండు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడిండు, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటా అని చెప్పిండ్రు. దానిపైన ఒక కమిటీ కూడా వేసిండ్రు, మంత్రులతో కూడినటువంటి కమిటీ వేసిండ్రు. కాకపోతే ఏంటంటే 46 జియో వాళ్ళు బాధితులు ఏమంటున్నట్టే ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలంటారు. ఎప్పుడైనా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే అంత ఈజీగా ఉండదు. అంటే ఒక దానిపైన అసలు పూర్వపరాలు ఏంటి, నిజంగా ఒకవేళ పాత ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించి మొత్తం కూడా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేయకుండా ఇప్పుడు గాలికి ఇచ్చేటిది కాదు. ధన్మని సంతకం పెట్టేసి ఇప్పుడు మేమే సంతకం పెట్టేది ఉంటున్నాం, ధన్మని సంతకం పెట్టి ఇచ్చేస్తాం. అట్లా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించి తీన్మాన్ వలన క్లియర్గా ఉన్నాడు. కాకపోతే అయితే కొన్ని అట్లా ట్రోల్స్ వీల్స్ అవన్నీ చేస్తున్నారు. ఎప్పుడు కూడా అట్లా వేయలేము మనం. బరాబర్ 100% మేము ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైనా కానీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్ని 100% ఉంటాం. అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఏమంటున్నారన్న? మీరు నిరుద్యోగం చేసి చైర్మన్ కదా. ఇప్పుడు మ్యాక్సిమం వల్లనకే ప్రయారిటీ ఉన్నారు. ఇప్పుడు మా సూర్యాపేట జిల్లాలో దగ్గర 51 జిల్లాలో ఒక భాగం సూర్యాపేట జిల్లాలో 51,000 ఉన్నారు. మ్యాక్సిమం ఒక 40,000 మంది మల్లన్నకే సపోర్ట్ ఉంటారు. ఓకే. మిగతా చెప్పు, నువ్వే మాట్లాడదా. థ్యాంక్ యూ. అట్లా నిరుద్యోగ అంటే ఒకవేళ ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే 100% మల్లన్న ఉంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాడు, తర్వాత విద్యార్థుల పక్షాన కొట్లాడతాడు, అందరి పక్షాన కొట్లాడతాడనేటువంటి నమ్మకంతో వాళ్ళు 100% మల్లన్న గెలవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.